భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శఠగోపవాంగ్మయం సహస్రశాకోపనిషత్సమాగమం నమామిహం ద్రావిడ వేదసాగరం. ఎన్నదావి మేలయాయ్ ఏర్కొళ్ళేడు ఉలగమం తున్ని ముట్టు ఆగిగின்ற సోది జ్ఞానమూర్తియాయ్ ఉన్నదెన్నదావియుం ఎన్నదున్నదావియుం ఇన్నవన్నమే నిండ్రాయ్ ఎండురెక్కవల్లేనే అని 8వ పాసరంలో అనుగ్రహిస్తున్నారు. ఎన్నదావి మేలయాయ్, నీ శ్రీపాదాలకి సత్తా నా శిరస్సు అయింది. ఎన్న దావి మేలయ్యాయి, నా కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతికావు, అంటే లోకాన్నంతా వ్యాపించి నన్ను పట్టుకోవడం కోసం వ్యాపించి నన్ను పట్టుకున్నావు. ఎన్న దావి మేలయ్యాయి, నన్ను పొందడమే భాగ్యంగా భావించావే. ఎన్నదావి మేలయ్యాయి, ఏర్కొళ్ళేడు ఉలగము ప్రకాశమానంగా వెలుగుతున్న ఈ ఏడు లోకాలలో కూడా మొత్తం వ్యాపించావు. ఎందుకోసం వ్యాపించావు? ఊరంతా వ్యాపించి ఒకరిని పట్టుకోవడం కోసం, నన్ను పట్టుకోవడం కోసం. అంటే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభగా అని గీతలో చెప్పినట్టుగా వాసుదేవ సర్వమితి అని చెప్పేవాళ్ళు లోకంలో దొరకనే దొరకరు. దుర్లభం అంటే వాసుదేవ సర్వమితి అంటే ఇక్కడ వాసుదేవుడే సర్వం అన్నప్పుడు వాసుదేవుడు తప్ప మరేది లేదా అంటే వాసుదేవుడు ఉన్నాడు, అంటే పరమాత్మ ఉన్నాడు, జీవాత్మ ఉంది, ఇతర అచేతన పదార్థాలు ఉన్నాయి. పరమాత్మ సర్వస్వామి, ఆయనకు శేషుడు జీవాత్మ, మిగిలిన పదార్థాలు కూడా ఆయనకు లోబడి ఉంటాయి అనేది మన తత్వం చెప్పేది, విశిష్టాద్వైత తత్వం చెప్పేది. అయినప్పుడు వాసుదేవ సమహాత్మ అంటే వాసుదేవుడే సర్వం అని అనేవాడంటే ఆయన ఉద్దేశంలో అంటే అలా అనే మహాత్ముడు ఒకడు దొరికితే, దొరకలేదు, సుదుర్లభం దొరకలేదు అంటున్నారు. దొరికితే వాసుదేవ సర్వమిదం అంటే ఏంటి? వాసుదేవుడు తప్ప మరేదీ లేదు అంటే పరబ్రహ్మం జీవాత్మ పరమాత్మ వేరువేరుగా లేదు, జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న అర్థం వస్తుందా అంటే అక్కడ ఆ అర్థంతో కాదు. కృష్ణ పరమాత్మ చెప్పింది వాసుదేవుడే నాకు సర్వం అని భావించేవాళ్ళు అంటే వాసుదేవ తత్వాన్నే కోరుకునేవాళ్ళు, శ్రీమన్నారాయణ్ని శ్రీపాదాలనే కోరుకునేవాళ్ళు సుదుర్లభం, దొరకడం చాలా కష్టం అన్న అర్థంలో చెప్పారు. ఎన్నదా ఏర్కొళ్ళేడు ఉలగము తున్నిముట్టు ఆగినిండ్ర సోది జ్ఞానమూర్తి ఆయ్. ఒక్కడిని అంటే ఇలాంటి సుదుర్లభమైన దుర్లభమైన చాలా దుర్లభమైన కష్టతరమైన అలా ఒక్క ఆత్మను తన వశం చేసుకోవడం కోసం తున్ని ముట్టు ఆగిగినర, తున్ని అంటే ఎక్కడ ఒక్క అంగుళం కాదు కదా, ఒక సూది మన మాత్రం భూమిని కూడా వదలకుండా మొత్తం జల్లించినట్టుగా అంటే అంతటా వ్యాపించాడు, ఎక్కడా వదలకుండా అంతటా తున్ని ముట్టు మాగిగండ్ర సోది జ్ఞానమూర్తి ఆయ్. జ్ఞానమూర్తిగా జ్ఞానస్వరూపుడుగా నిలబడి అంటే జ్ఞానస్వరూపుడుగా వెలుగొందుతున్నాడు. ఏర్కొళ్ళేడు ఉలగము ప్రకాశిస్తున్న ఏడు లోకాలు తున్ని ముట్టు మొత్తాన్ని వ్యాపించి సోది జ్ఞానమూర్తిగా జాజల్యమానంగా జ్యోతిస్వరూపంగా నిలబడ్డా ప్రకాశిస్తున్న పరమాత్మని ఈయన ఏమంటున్నారు? ఉన్నదెన్నదావ్యం ఎన్నదున్నదావ్యం, నా ఆత్మ నీది, ఎన్నదున్నదావ్యం ఉన్నదెన్నదావ్యం, ముందు ఉన్నదెన్నదావ్యం అంటున్నారు, నీ ఆత్మ నాది, ఎన్నదున్నదావి తర్వాత నా ఆత్మ నీది అంటున్నారు. అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరూ ఐక్యమయ్యారా అంటే ఇక్కడ అద్వైతంలో చెప్పినట్టుగా జీవపర భేదం లేదు, జీవాత్మ పరమాత్మ ఒకటే, అందుకనే ఆళ్వార్లు పరమాత్మలో ఐక్యమయ్యారు
అన్న అర్థం వస్తుంది. లేక పరమాత్మని జీవాత్మలో ఐక్యం చేసుకోవాలని కోరుకున్నారు ఆళ్వార్లు అనే అర్థం వస్తుంది. కానీ అలా కాదు. ఇక్కడ చెప్పే అర్థం ఉన్నదెన్నదావియం అంటే పరమాత్మ ఈ జీవాత్మే నాకు సర్వం అని కోరుకున్నాడు. ఈ జీవాత్మే నాకు సర్వం అని అంటే ఆవి అంటే ప్రాణాలే కాదు, ఆత్మ కాదు. అంటే ఆయన లేనిది సత్తా, ఆళ్వార్లే తనకు సత్తా. ఆళ్వార్లు లేకపోతే నేను ఉండలేను. ఆళ్వార్లలాగా వాసుదేవ సర్వమితి అంటే శ్రీమన్నారాయణంటే సర్వం అని కోరుకునేవాళ్ళు లేకపోతే నేను ఉజ్జీవించలేను. అంటే నా ఉజ్జీవనానికి నా ఆనందానికి ఆళ్వార్లు కారణం అని చెప్తున్నారు. ఉన్నదెన్నదావ్యం అంటే నీ ఇక్కడ ముందు ఉన్నదెన్నదావ్యం ఎన్నదున్నదావ్యం తర్వాత అన్నారు. అంటే ముందు పరమాత్మ స్వరూపం జీవాత్మకు ఆధారము, జీవాత్మ స్వరూపం పరమాత్మగా అంటే పరమాత్మ స్వరూపం జీవాత్మలో చేరినట్టుగా జీవాత్మ స్వరూపం పరమాత్మలో చేరినట్టుగా ఇక్కడ చెప్తున్నారు. కానీ ఉన్నదెన్నదావ్యం అంటే నువ్వు లేకుండా నేను తరించలేను, ఎన్నదున్నదావ్యం నేను లేకుండా నువ్వు తరించలేవు. అంటే నాకు నువ్వు సత్తా, నీకు నేను సత్తా అన్న అర్థంలో చెప్తున్నారు. ఇంకోటి ముందుగా పరమాత్మని ఉన్నదెన్నదావ్యం నీ ఆత్మ లేనిది నేను తరించలేను అని అంటే ముందు పరమాత్మని భోగ వస్తువుగా స్వీకరించి తను పరమాత్మను అనుభవిస్తున్నట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. ఈయన ఆళ్వారే పరమాత్మ సత్తా అయ్యాక ఆళ్వారు ఇంకా మిగిలి ఉన్నదే ఉంది, ఆయనలోనే ఉన్నారు కాబట్టి నా ఆనందాన్ని హేతున ఉన్నదెన్నదావి నీ ఆత్మ నాకు సత్తా అని అంటున్నారు. పరస్పరం ఇద్దరూ కూడా ఆనందాన్ని అనుభవించారు. ఇక్కడ జీవాత్మ పరమాత్మ కూడా పరస్పరం ఆనందాన్ని అనుభవించారు. ఆళ్వార్లు పొందిన ప్రీతి చేత పరమాత్మ యొక్క వ్యాపకత్వం ప్రకాశించింది. ఇక్కడ ఉన్నదెన్నదావ్యం అన్నారు కదా, అంటే పరమాత్మ ఆళ్వార్లను తన ఆత్మగా తన సత్తాగా స్వీకరించిన తర్వాత పొందిన తర్వాత ఏర్కొళ్ళేడులగము అప్పుడు లోకమంతా ప్రకాశించిందట. అంటే ఏంటి, దేహం భుజిస్తుంది కానీ భుజించాలన్న కోరిక ఆత్మకు కలుగుతుంది. ఆత్మకు తినాలన్న కోరిక ఉంటుంది, ఈ పదార్థం తినాలి ఆ పదార్థం తినాలి. తినేది మాత్రం భుజించేది జీర్ణం చేసుకునేది దేహము. అట్లా పరమాత్మ తను జీవాత్మను తన దేహంగా చేసుకున్నప్పుడు జీవాత్మ భుజిస్తుంది, ఆ సత్తాని పరమాత్మ పొందారు. అలా ఆ సత్తాను పొందడం వలన అంటే ఆళ్వార్లనే సత్తాని ఆయన పొందడం వలన ఎంతగా ప్రకాశించారు, ఏడు ఉలగము సప్తలోకాలు ప్రకాశించేటంత సత్తాను పొందారు. సప్తలోకాలు ఎవరు, పరమాత్మ స్వరూపం. అవన్నీ ఈయనకు ప్రాకారాలుగా కలిగి ఉన్నారు కాబట్టి ఆయన శరీరం అంతా కూడా సత్తాను పొందింది. ఒక్క శ్రీపాదాలకే కాదు సత్తా ఆళ్వార్ల ఆత్మ, పరమాత్మ శరీరానికి అంటే పరమాత్మ శరీరమైన ఏడు లోకాలకి కూడా ఇది సత్తాగా పోవడం వల్ల ఆ సత్తా వల్ల ఆయన ప్రకాశించారట. ఏడుకోళ్ళేడులగము ఎన్నదావి మేలయ్యాయ్ తున్ని ముట్రు మాగి నిండ్ర. అంటే ఏడు లోకాలు మొత్తం వ్యాపించారు. తున్ని ముట్రు అంటే ఒక్క అంగుళం కూడా వదలకుండా మొత్తం వ్యాపించి ఉన్న ఆ జ్యోతి స్వరూపుణ్ణి దర్శించుకున్న ఆడవారు ఇన్నవర్ణమే నిండ్రాయ్, ఇలా నిలబడ్డావి అంటే ఇంత తేజోవంతంగా నా కళ్ళ ముందు నిలబడి నాకు దర్శనాన్ని ఇస్తున్నావు, ఏం రురెక్కె వల్లేనే నేను ఏమని నిన్ను కీర్తించను, ఎలా కీర్తించను, నాకు వాక్కు లేదు అంటే వాక్కు చాలదు మాటలు చాలవు, నిన్ను ఎట్లా కీర్తించగలను అని ఈ పాసురంలో అంటున్నారు. అంటే సామ్యాపత్తి అంటే పరమాత్మ జీవాత్మ ఐక్యం పొందడం అనేది అద్వైతంలో చెప్తారు. ఇక్కడ ఐక్యం కాదు సామ్యాపత్తి, పరమాత్మతో సమానమైన స్థాయిని జీవాత్మ పొందడం సామ్యాపత్తి. అలా పొంది పరమాత్మ ఒడిలో చేరి ఆనందాన్ని పొందడం. అందువల్ల ఎవరికి ఆనందం అంటే పరమాత్మకు ఆనందం, జీవాత్మకు ఆనందం. అందుకనే ఇక్కడ సామ్యాపత్తి అంటారు. అంటే ఇద్దరికీ సమానమైన ఆనందం కలగడం. ఆనందం ఎవరికి, ఇక్కడ ఎన్నదున్నదావి ఉన్నదెన్నదావి అన్నప్పుడు ఇద్దరికి ఆనందం కలిగింది అని. అసలు సృష్టిలో కూడా పరమాత్మ జీవాత్మ జ్ఞానస్వరూపులే, జ్ఞానమూర్తులే. కానీ జీవాత్మకు జ్ఞానానికి, జీవాత్మకున్న జ్ఞానానికి కర్మపాస అడ్డం పడి ఆ జ్ఞానాన్ని ఆనందాన్ని కుంచింపచేస్తుంది. పరమాత్మ కర్మవశుడు కాదు కాబట్టి ఆయన ఆనందం జ్ఞానం అలా నిలిచి ఉంటుంది. జీవాత్మకు కర్మబంధం తొలగిపోతే పరమాత్మతో సమానమైన ఆనందాన్ని జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అదే సామ్యాపత్తి అని చెప్పేది మన విశిష్టాద్వైతంలో ప్రత్యేకమైన విషయం. జ్యోతి స్వరూపంగా వెలుగొందుతున్న నిన్ను ఏమని నేను కీర్తించను, ఎలా కీర్తించను, నాకు
కీర్తించడానికి నాకు అంటే నాకు అందని వాడివి, నా మాటకు అందని వాడివి, నాకు నేను మాట్లాడడానికి అందని వాడివి, ఎన్ను రేఖవల్లేనే ఏమని నేను కీర్తించగలను, నా మాటకు అందని వాడివి కదా అని అంటున్నారు. ఇక్కడ ఏ తున్ని ముట్టు మాగిన సోది జ్ఞానమూర్తి అయి అంటే అందటా వ్యాపించిన, వ్యాపించిన అంటే ఇక్కడ పరమాత్మ లోకమంతా వ్యాపించి ఉన్నారు. పరమాత్మ జీవాత్మ ఏక పదార్థమే. అంటే ఏక పదార్థం అంటే ఏంటి? పరమాత్మ వ్యాపించడం అంటే పరమాత్మే అన్ని వస్తువులుగా మారారా అంటే అలా కాదు. అన్ని వస్తువుల్లో పరమాత్మ ఉన్నారు, వస్తువులలో ఉన్నారు. వస్తువులన్నీ ఆయన అంటే వస్తు రూపం మారుతుంది. అంటే పదార్థం మూల పదార్థం ఒకటే. ఇప్పుడు ఉదాహరణకు బంగారం ఒకటే, బంగారంతో అనేక వస్తువులు చేస్తారు, ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పేరు, కానీ దాని లోపల ఉన్న మూల పదార్థం బంగారమే. మట్టితో అనేక వస్తువులను తయారు చేస్తారు, కానీ దానికి వాడే మూల పదార్థం మట్టి అనేది ఒకటే. కాబట్టి పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే అన్ని పదార్థాలు పరమాత్మ రూపం ఉంది, కానీ అన్ని పరమాత్మ అంటే ఆ రూపంలో మారాడు అంటే మళ్ళీ అది కాదన్నది వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు బంగారం అనేది అన్నిట్లో ఉంది, కానీ ఆయా వస్తువులని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం, వాటికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అట్లానే మట్టి అనేది మూల పదార్థం ఒకటే, ఆ మట్టితో చేసే వస్తువులు అనేకంగా ఉంటాయి, వాటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తాం, ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క ప్రయోజనం కోసం వాడతాం. అట్లానే అంటే ఆ పదార్థాలన్నీ మట్టివా అంటే మట్టివే, కావా అంటే మట్టివే, కానీ ప్రయోజనం అంటే వేరువేరుగా ఉంటాయి. అట్లానే బంగారం అంటే అవును, కానీ ప్రయోజనం అనే వరకు వేరువేరుగా ఉంటాయి. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే పంచభూతాల్లో సర్వ పదార్థాల్లో ఉన్నాడు. చెట్టు, చేమ, నీరు, జీవాత్మలు అంతటా వ్యాపించి ఉన్నా, ఒక్కొక్కళ్ళ ఉపయోగం ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క వస్తువు యొక్క ప్రయోజనం వేరువేరుగా ఉంటుంది అనేది ఇక్కడ తున్ని ముట్టు మాగినిండ్ర అంతటా వ్యాపించి ఉన్న సోది జ్ఞానమూర్తి ఆ జ్ఞానస్వరూపుడు. జ్ఞానం అనేది జీవాత్మకు పరమాత్మకు సమానమే, కానీ ఆ జ్ఞానాన్ని, జ్ఞానం వలన పొందే ఆనందాన్ని కుంచింపజేసేది జీవాత్మకు కర్మపాశము. ఆ కర్మపాశానికి అవతల ఉన్నవాడు అంటే కర్మపాశం లేనివాడు కాబట్టి పరమాత్మకు ఆనందము, జ్ఞానము అలాగే వెలుగొందుతుంటే జ్ఞానం వెలుగొందుతూ ఉంటుంది, ఆనందం అనుభవించగలుగుతాడు. పరస్పర ఇక్కడ ఉన్నదినదావ్యం అంటే పరస్పర ప్రణయత్వం, నా వలన నీకు, నీ వలన నాకు. అంటే ఒక అచేతన పదార్థం వల్ల చేతన పదార్థం ఆనందాన్ని పొందితే ఆ ఆనందం ఒక్కరిదే అవుతుంది, కానీ ఇద్దరూ చేతన పదార్థాలు అయినప్పుడు ఆ ఆనందం పరస్పరం ఇద్దరిది అవుతుంది. ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఇద్దరు అంటే శ్రీమన్నారాయణుడు, ఆళ్వార్లు ఇద్దరు పరస్పరం ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి అది పరస్పర ప్రణయత్వం, ఇద్దరికీ ఆనందాన్ని ఇచ్చేది. అందుకనే ఉన్నదెన్నదావ్యం, నీ వలన నాకు సత్తా, నేను నీకు సత్తా, నీ శ్రీపాదాలు నాకు సత్తా, నేను నీకు సత్తా అని ఇక్కడ అంటున్నారు. దానివల్ల నీ వలన నాకు ఆనందం, నన్ను పొంది నీకు ఆనందం, నిన్ను పొంది నాకు ఆనందం అని చెప్తున్నారు. ఎన్నదావి మేలయ్య అంటే నన్ను పొందినందుకు నువ్వెంతగా ఆనందిస్తున్నావు అంటే లోకల్ ఎన్నదావి మేలయ్యాయి, నన్ను పొంది నువ్వు ఆనందిస్తున్నావు, నా కోసం ఎంతగా శ్రమపడ్డావు, నాలాంటి వాడిని ఈ లోకంలో వెతకడం కోసం. ఇందాకే చెప్పుకున్నాం కదా, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, వాసుదేవుడే సర్వం అనే మహాత్ముడు దొరకడమే దుర్లభం కాబట్టి సుదుర్లభం, చాలా కష్టం. అలాంటి వాడిని లోకమంతా సప్తలోకాలు వెతికి పట్టుకున్నావే అంటే నన్ను వెతుకుతున్నావు, నా కోసం వెతుకుతున్నావు. ఎన్నదావి మేలయ్యాయి, నా కోసం ఎంతగా కృషి చేస్తున్నావు. ఎన్నదావి మేలయ్యాయి, నన్ను పొందినవాడు, నన్నే పొంది ఆనందిస్తున్నవాడా అని, ఎన్నదావి మేలయ్యాయి, నన్ను పొంది ఆనందిస్తున్నవాడా, నన్ను సత్తాగా పొందినవాడా అని ఎన్నదావి మేలయ్య అన్న ప్రయోగం చేశారు ఇక్కడ ఆడవాళ్ళు. నన్ను పొందడం వల్ల నువ్వు సత్తా పొందావు, నన్ను నువ్వు పొందడం వల్ల లోకం ప్రకాశిస్తోంది. లోకం ప్రకాశించడానికి కారణం ఏమిటి అంటే పరమాత్మకు సత్తా చిక్కింది. ఎవరి వల్ల? ఆళ్వార్ల వల్ల. ఆళ్వాలనే సత్తా దొరకడం వల్ల పరమాత్మ ఆనందంతో, అసలు ఆయన ప్రకాశం లేనివారా అంటే స్వతహాగా ప్రకాశం ఉన్నవారే అయినప్పటికీ ఆళ్వార్లు దొరకడం వల్ల మరింత ప్రకాశం పెరిగిందట. ఎంతవరకు పెరిగింది అంటే ఏడు లోకాలకు ఆ వెలుగు వ్యాపించింది. పరమాత్మ సర్వస్వతంత్రుడే, జీవాత్మ పరతంత్రుడే, కానీ పరమాత్మ తన ఇష్టంతో పారతంత్ర్యాన్ని పాటిస్తారు కొన్నిసార్లు. అది ఎలాగా అంటే పరమాత్మ పారతంత్ర్యాన్ని పాటిస్తే ఆయన స్వతంత్రానికి లోపం రాదా అంటే లోపం రాదు. ఒకసారి పారతంత్ర్యం పాటిస్తే ఇక
స్వతంత్రుడు అన్న బిరుదు పోతుంది కదా అంటే లేదు, ఇక్కడ అలా జరగదు. ఎలాగంటే దానికి చిన్న ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక రాజు కాళిదాసు గారి ఆస్థానంలో, భోజరాజు ఆస్థానంలో కాళిదాసు అనే కవి ఉండేవారు. ఆ కాళిదాసు ఆస్థానంలో ఉన్నప్పుడు భోజరాజు ఒకరోజు ఒక సంఘటనను ఆస్థానంలో అడిగారు. ఆయన అర్ధరాత్రి ఎవరో చెప్పుతో కొట్టినట్టుగా ఆయనకు కల వచ్చింది, అనిపించింది. అందుకని ఎవరో వచ్చి అంతఃపురంలో వచ్చి ఎవరో నన్ను కొట్టారు, దీనికి ఏం చెయ్యాలి అని సభలో ఉన్న వాళ్ళని అడిగారట మంత్రుల్ని వాళ్ళని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు, ఆ కొట్టిన వాడిని వెతికి తల తీసేయించండి, అంతఃపురంలో ప్రవేశిస్తాడా, మిమ్మల్నే కొడతాడా, కొట్టిన వాడిని తల తీయించండి, శిక్షించండి, ఇట్లా దేశ బహిష్కారం అని. అంతా అయ్యాక కాళిదాసు గారి వంతు వచ్చింది. ఆయన అడిగితే ఆయనకు బంగారు గొలుసు చేయించి వేయండి అన్నారట. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇదేమిటి బంగారు గొలుసు చేయించి వేయడం ఏంటి, ఆయన రాజుగారిని కొట్టినందుక అంటే అంతఃపురంలో ప్రవేశించి కొట్టగలిగిన వారెవరు, మీ మనవడై ఉంటాడు, మీ మనవడు మిమ్మల్ని కొట్టడం అంటే అది మీకు ఆనందకరమైన విషయం కదా, కాబట్టి ఆ కొట్టిన చేతికి బంగారు కంకణం వేయండి, మెడకు బంగారు గొలుసు వేయండి అన్నారట. అది విన్న ఆయన ముందు ఇలాంటి అర్థాన్ని చెప్పిన మీకు బంగారం నాణాలు కానుగ్గా ఇస్తాను అన్నారట. అట్లానే ఎవరైనా అంటే ఒక రాజు తన మనవడి చేత దెబ్బలు తినడం అంటే ఏంటి, తన పారతంత్రాన్ని కోరుకుంటున్నాడు, తన స్వతంత్రాన్ని వదులుకుంటున్నాడు, పారతంత్రాన్ని కోరుకుంటున్నాడు. అంటే అది ఏం పారతంత్రం, ప్రేమ చేత తనుగా వదులుకున్న కోరుకున్న పారతంత్రం, వదులుకున్న స్వతంత్రం. అందువల్ల శాశ్వతంగా ఆయన పరతంత్రుడు అని అర్థం కాదు. మనవడి దగ్గర దెబ్బతిన్న తాతకి మనవడికి ఈయన పరతంత్రుడు అని కాదు, ఆ క్షణాన ఆయనకి తను స్వతంత్రంగా అంటే తన స్వతంత్రాన్ని ప్రయోగించి తను పారతంత్రాన్ని కోరుకొని ఆయనకు పరతంత్రుడయ్యాడు. ఆయన చేత అంటే మనవడి చేత దెబ్బతిన్నాడు అంతే తప్ప అక్కడ ఆయన స్వతంత్రానికి వచ్చిన లోపము లేదు. అలా పరమాత్మ జీవాత్మకు లోబడ్డప్పుడు అంటే జీవాత్మకు వచ్చిన స్వతంత్రము లేదు, పరమాత్మకు వచ్చిన పారతంత్రము లేదు అని ఈ పాసరంలో చెప్తున్నారు. ఆళవందారుని ఒక శిష్యులు అడిగారట, ఉన్నదెన్నదావ్యం ఎన్నదున్నదావ్యం అని అడిగి అన్నారు కదా. ఉన్నదెన్నదావ్యం అంటే పరమాత్మలో జీవాత్మ చేరి ఉంటారు, అంటే పరమాత్మ స్వరూపమే జగత్తంతా కాబట్టి దాంట్లో జీవాత్మ ఒక భాగం కాబట్టి ఉన్నదెన్నదావ్యం అంటే సరిపోయింది. కానీ ఎన్నదున్నదావ్యం అంటే జీవాత్మకు పరమాత్మ ఆత్మ కావడం ఏంటి, జీవాత్మలో ఆయన చేరి ఉండడం ఏంటి, ఇది ఏదో కొంచెం తేడాగా ఉంది అని ఎవరు అడిగారట. దానికి వారు చెప్పిన జవాబు ఏంటంటే, ఎన్నదున్నదావ్యం సందేహించాలి కానీ ఉన్నదెన్నదావ్యం సందేహించక్కర్లేదు. ఎందుకంటే పరమాత్మ స్వతంత్రుడైన వాడు తానుగా జీవాత్మలో ప్రవేశిస్తాను, నేను నీకు పరతంత్రుడుగా ఉంటాను, నీలో చేరి ఉంటాను అని కోరుకుంటే ఆయన సర్వస్వతంత్రుడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాక ఆయన ఆపేవారు లేరు, దాన్ని ఆయన చెయ్యవచ్చు. కానీ జీవాత్మకు తానుగా పరమాత్మలో చేరి ఉంటానన్నా కూడా ఆయన కర్మ పాశం పట్టి లాగుతుంది. ఆ కర్మబంధం అంటే పాపపుణ్య కర్మాలు ఆయన్ని పరమాత్మతో చేరడానికి ఆటంకంగా నిలబడతాయి. అందుకని ఇదే ఆలోచించాలి కానీ అది ఆలోచించాల్సిన అవసరం లేదు. పరమాత్మలో పరమాత్మ జీవాత్మలో చేరడంలో సందేహం లేదు, ఆయన స్వతంత్రుడు, ఆయన నిర్ణయం తీసుకుంటే ఆయన చేరగలడు. కానీ జీవాత్మ పరమాత్మలో చేరడం అనేది ఆయన కృప ఉంటే అవుతుంది, అయినప్పటికీ మన కర్మబంధం అడ్డుపడే అవకాశం ఉంది అని ఆళవందారులు దానికి వ్యాఖ్యానం చేశారట. ఆళ్వార్ తిరువడిగళే శరణం. உலகம் துண்ணி முற்றுமாகி நின்ற ஜோதி ஞான மூர்த்தியா உன்னது என்னது ஆவியும் என்னது ஆவியும் இந்த வண்ணமே நின்றாய் என்